హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు పుట్నాల పప్పుతో పొడుము ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని వేరుశనగ పప్పు అని కూడా, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు, ఈ పొడుముకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పుట్నాల పప్పు ఈ కప్పు, సాల్ట్, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఈ క్వాంటిటీ పప్పుకి, అంటే మీకు చూపిస్తున్నాను, ఈ బౌల్కి మినిమం 1/2 కేజీ ఉంటాయండి. దీనికి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, ఒక 4 చిన్న ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, మనకి రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం. ఈ పొడుము ఏంటంటే, మనము వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆవకాయ పొడుము, టమాటా పచ్చడి పొడుము, ఇట్లా కాంబినేషన్ కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఉప్మాల్లో కూడా చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ ఉప్మా, బియ్యం రవ్వ ఉప్మాలో కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవడానికి తీసుకుందాం. ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీలోకి పోసుకుందామండి. తర్వాత జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, దెన్ ఉప్పు. మనకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో, రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకుందాం. నేను మిక్సీ చేసుకుని వస్తానండి. మిక్సీ చేసుకుందాము, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. దీన్ని ఒకసారి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇలాగా మనము 8 కంటైనర్లోకి మార్చుకుందాము. ఇక్కడికి చూసారు కదండి, దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకొని 8 కంటైనర్లో మనము స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. మనము అట్టు ఇడ్లీలోకి వెంటనే చట్నీ కావాల్సి వస్తే, మనం ఈ పొడుము 1-2 స్పూన్స్, 1 స్పూను టమాటా పచ్చడి ఉంటుంది కదా మనకి, ఎప్పుడు నిల్వ పచ్చడి, అది ఇది కలిపేసి కొంచెం వాటర్ కలుపుకొని మనం ఒక లిక్విడ్గా చేసుకుంటే అది కూడా మనము అట్లల్లో కానీ ఇడ్లీలో కానీ పచ్చడిలాగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో చూసి లైక్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ షేర్ కూడా చేయండి. తిని రుచి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.